నిరుద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలుపొందిన తర్వాత ఆమె మొదటిసారి మీడియాతో మాట్లాడారు. పివి కూతురిగా ఆ ఐడి కార్డ్ మీద నడవడానికి వీల్లేదని, విద్యారంగంలో తనకున్న అనుభవంతో ముందుకెళ్తానన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఆ ప్లాట్ఫామ్ పై నడుస్తూ పనిచేస్తానన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. తనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించినందుకు ఆమె కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వాణిదేవికి శాలువా కప్పి సన్మానించారు. తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తాను. ఉద్యోగస్తులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, అందరికీ నేను మీ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం దృష్టిలో సానుకూల దృక్పథంతో మనం సాల్వ్ చేసుకునే ధైర్యం నాకుంది, సత్తా ఉంది అనే ధైర్యం మీకు అందరికీ విశ్వాసం కలిగిస్తున్నా. పీవీ గారు అమ్మాయి ఫస్ట్, ఓకే, అది సత్యము, అంతేనా? పీవీ గారి బిడ్డ అనేది మాత్రం అందరికీ అది సత్యమే. ఆ తర్వాత పీవీ గారి బిడ్డ మీద ఆ ఐడి కార్డు మీద నడవడానికి వీల్లేదు, దానికి మనం ప్రూవ్ చేసుకోవాలి. మరి ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఫీల్డ్, ఇజెంట్ ఇట్? లాస్ట్ మెనీ ఇయర్స్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద స్టూడెంట్స్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆల్సో. So that is my credibility. I have that experience in university level and private sector youth. And apart from that, party is there. Party is very, very strong here. TRS party is very strong. And they have given a platform me to do service to the people. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన పట్టభద్రులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు చెప్పారు.